సమదృష్టి వ్యవహారాల్లో సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే సమదృష్టి అన్నప్పుడు బ్రహ్మజ్ఞానులు ఎలా చూస్తారంటే, తమోగుణస్తుని మందలిస్తారు, రజోగుణస్తుని బుజ్జగిస్తారు, సత్వగుణస్తునికి సలహాలు ఇస్తారు, ఈ విధంగా వెళుతుంటారు. అలాగే తనతో సమానులు ఎందు భక్తి కలిగి అదే స్నేహం చేస్తారు, తనకంటే గొప్ప వాళ్ళని పూజిస్తారు, అంటే దుష్టబుద్ధి కలిగిన వాళ్ళతోటి ఉదాసీనత ఉంటారు, పట్టించుకోకుండా ఉంటారు, ఆ బురదలో రాయేదన్నట్టుగా. అలాగే దుఃఖంలో ఉన్నాయం వాళ్ళ ఎందు దయాదాక్షిణ్యం కలిగి ఉంటారు, అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు కలిగి ఉంటారు పతంజలి చెప్పినట్టుగా. అలాగే ఈ విధంగా ఉన్నప్పుడు సమదృష్టి కలిగి ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎల్లవేళలా దైవ భావనలో ఉండాలి, ఏ జీవిని ద్వేషించకూడదు, లోపల సాత్వికంగా ఉండాలి, పైన సమర్థంగా ఉండాలి. ఓం.